మా సలి వెడుతుంది కదా శానా సాయంత్రం అయితే చాలు బయటికి ఎల్లనేలా బుద్ధైతలేదు సాలి భయానికి సాలి పాడు గాను ఇక పొద్దుగాల అయితే లేవనేలేవ బుద్ధైతలేదమ్మ నాకైతే కదా మీకు కూడా గట్లనే ఉన్నది కదా మరి మనకే గిట్లుంటే అటు మీది బాజుకున్న ఊర్లకు ఊర్లు మంచు ముద్దల లెక్క మారిపోయినే అక్కడోల పరిస్థితి ఏంది కావొచ్చు మరిగా సరే పారి ఓ పారి మనం కూడా మంచు వానలా తడిచేసేద్దాం జర్ చెప్పు పారి ఆహా చూస్తున్నారా మంచు వాన సినిమాలల్లోనే కనబడేది ఇట్లా కానీ కండ్ల ముందే మంచు వాన పడితే ఆ సంబరము ఇగో వీళ్ళ లెక్క ఉంటది అయితే అటు మీది బాజుకు ఫుల్ సలొల్లా కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇగో గిసొంటి రాష్ట్రాలలనైతే గజ గజనే ఊర్లకు ఊర్లు మంచుతోని కప్పేసి ఉన్నాయి అసలు ఏది రోడో ఏది మంచు కొండనో అర్థం కాకుండా మంచు పడుతున్నదాడ అగో ఇండ్లు చూడుండ్రి మంచులా ఎట్లున్నాయో కార్లు బస్సులు చెట్లు పుట్టలు అన్ని మంచులనే ఉన్నాయి అలా ఈ మాతా వైష్ణో దేవాలయం ఇది మంచు వానలా ఎంత మంచిగా కనబడుతున్నదో చూడుండ్రి ఇక ఇదే సందురా అని టూరిస్టులు కూడా ఇటు మంచు కొండలున్న రాష్ట్రాలకు వస్తున్నారు గరం కోట్లు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళ సంబరం వాళ్ళది కానీ ఏ మాట కామాటెనొల్లా బయటి నుంచి చూస్తుంటే మనకి ఇక్కడ మంచి మంచి సీన్లు కనబడుతున్నాయి కదా అయితే ముత్తంత చలి పెడితేనే మనం వణుకుతాము బ్లాంకెట్ల మీద బ్లాంకెట్లు కప్పుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళు మంచులనే ఉంటున్నారు ఇలా కవస్థ ఎట్లుంటదో రోడ్లు బందు బండ్లు నడవయాయే ఇంట్లుంటే గజ గజనాయే కదా